नमस्ते, वेलकम टू रिफ्लेक्शन। नेनु मी अमोघ देशपति अंड लाइफ एट 360 लो भागंगा प्रमुखुल जीवितालनी अंटे माकु साध्यमैनंत मट्टुकु मी मुंदुकु तीसुकोच्चे प्रयत्नं चेस्तुन्नामु। अंड ई रोज एपिसोड लो मी मुंदुकु एवरिनि तीसुकोच्चानंटे वारिकि संबंधिंचि नेनु ओक चिन्न इंट्रोडक्षन् इस्तानु, दांतो मीकु चाला पेद्दगा वारु अर्थमैपोतुंटारु। అంటే నార్మల్గా మేధావులము నాస్తికులము అనేటటువంటి పేరుతో మన టీవీ డిబేట్లలో పండుగ వస్తే చాలు, ఏ అంటే హిందూ పండుగలు ప్రత్యేకంగా ఏదొచ్చినా కూడా వాళ్ళు వచ్చేసి వీటిపైన విషయం చింపుతూ ఉంటారు। అటువంటి వారిని ఎక్కడ పడితే అక్కడ చేతిలో AK-47 పట్టుకొని మరీ ట్యాక్ 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 అని పేల్చేస్తుంటారనమాట వీరి మాటల తూటాలతో, వారే బంగారే శర్మ గారు। గురుజీ నమస్తే। నమస్తే అండి। సర్జీ ఎలా ఉన్నారు? బాగున్నాను, బై గాడ్స్ గ్రేస్ డూయింగ్ గుడ్। వెరీ నైస్, వెరీ నైస్। మీ డిజిగ్నేషన్ ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను। శృంగేరి జగద్గురుల శిష్య పరమాణు, దిస్ ఇస్ మై ఫస్ట్ డిజిగ్నేషన్. వావ్, శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క శిష్య పరమాణు। ఓకే, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డిజిగ్నేషన్ వాట్ ఐ హావ్। ఆహా, అద్భుతం। అదే నార్మల్గా నేను మీ గురించి చాలా సెర్చ్ చేస్తున్నాను, సెర్చ్ చేస్తున్నప్పుడు ఏంటి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిజిగ్నేషన్ వస్తూ ఉంది। అండ్ నార్మల్గా మీ మాటలు మీ ప్రవచనాలు వింటున్నప్పుడు ఒక రకంగా అనిపిస్తుంది, అండ్ మీరు టీవీ డిబేట్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇంకో రకంగా కనిపిస్తుంది। అసలు ఫైనల్గా మీ దగ్గర నుంచి ఒకసారి తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడిగాం, బట్ నేను చిన్నతనంలోనే ఓ 27 వయసులో రాగానే ఆదిశంకరాచార్య భక్త సమాజము అని ఒక సంస్థని నేను స్థాపించాను 20 ఏళ్ల వయసులో। దాని సంస్థాపక అధ్యక్షుడిగా ఇప్పటికి 25 ఏళ్ల నుంచి మేము శంకర జయంతి ఉత్సవాలని వైభవంగా నిర్వహిస్తూ అనేక కార్యక్రమాలు ఆ సంస్థ తరఫున, రీసెంట్గా తత్వం చారిటబుల్ ట్రస్ట్ అనే పేరు మీద ఒక 2 సంవత్సరాల క్రితం తత్వం చారిటబుల్ ట్రస్ట్ అని స్థాపించాము। ఆ తత్వం చారిటబుల్ ట్రస్ట్ తరఫున చాలా విశేషమైన, దానికి కూడా సంస్థాపక అధ్యక్షుడిగా నేను ఉన్నాను। ఓకే, ఇక శృంగగిరి జగద్గురువుల యొక్క శిష్యుడిగా అక్కడ శాంకర తత్వ అభియాన్ అని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు జగద్గురువులు। దానికి తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలకి నన్ను సంచాలకుడిగా నియమించారు। ఎస్, అయితే 20 ఏళ్ల వయసులోనే ఆధ్యాత్మికత వైపు మీరు అడుగులు వేయడం ప్రారంభించారు। 20 ఏళ్ల వయసులో ఆధ్యాత్మిక అడుగుల యొక్క ఫలము కనిపించింది అలా కనిపించిన వయసు నుంచి ఉంది। ఎస్, 20 ఏళ్లకు సంస్థగా అది స్థాపించబడింది। సో అలా 20 ఏళ్ల వయసులోనే సంస్థగా స్థాపించబడడానికి మీరు అన్నట్టుగా చిన్నప్పటి నుంచి ఒక రూట్ అనేది మొదలైంది, అసలు ఎలా ఈ రూట్లోకి ఎలా రావడం జరిగింది? అంటే మా నాన్నగారు పౌరోహిత్యం చేయిస్తారు। ఓకే, మా అన్నయ్యలు ఇద్దరూ పురోహితంలో ఉన్నారు। మా ఇంటికి చిన్న వయసు నుంచే చాలామంది యతులు, పెద్ద పెద్ద మహానుభావులు, పండితులు, జ్ఞానులు వీళ్ళందరూ కూడా వస్తూ ఉండేవారు। ఓకే, ఈ వచ్చినటువంటి పెద్దలందరూ వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కొక్కటి వింటూ ఉంటే తెలియకుండానే అవన్నీ బుద్ధిలోకి మెల్లిగా వెళ్ళిపోతూ ఉండేవి। ఓ రోజు నా చిన్న వయసులో శంకరాచార్యులు వారి చిత్రపటం చూసి ఆ పటము దగ్గర నేను అంతే ఇలా నిల్చొని ఉండిపోయాను। మాచర్ల వెళ్ళినప్పుడు అది మా మావయ్య గారు వాళ్ళు ఉండే ఊరు అన్నమాట, మాచర్ల చెన్నకేశవుడు అద్భుతంగా పల్నాడు ఓకే పల్నాడు అక్కడ ఆ చిత్రపటం చూసి అలా ఉండిపోయాను। ఆ రూపంలో ఏం కనిపించిందో నాకు తెలియదు, అప్పటి నుంచి నాకు ఆదిశంకర్లు అనగానే ప్రాణం। ఆ తర్వాత ఆయన రాసినటువంటి అద్వైతానుభూతి, భజ గోవిందము, నిర్వాణ షట్కము, ఇట్లా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక స్తోత్రాలను చదువుతూ ఉండేటప్పటికీ ఈ శరీరము ఈ ప్రపంచము మనం చూసేది కాదు, ఇంతకంటే అతీతమైనటువంటి గొప్ప విషయాలు ఈ సృష్టిలో ఎన్నో ఉన్నాయి, వాటి యందు మన హృదయం గనక రమిస్తే ఈ భౌతికమైనటువంటి విషయాల మీద యావా శ్రద్ధ చాలా తగ్గి ధర్మము పట్ల తర్వాత ఆ పరమసాధనమైనటువంటి మోక్షం పట్ల శ్రద్ధ పెరుగుతుంది అని నాకు ఈ బీజాలు బాగా పట్టడానికి ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారి ఇచ్చినటువంటి జ్ఞానము ప్రధానం। ఓకే, అంటే తొలిసారిగా మీరు వారి పిక్చర్ చూశాను అన్నారు కదా ఆదిశంకర్ల వారిది, ఏ వయసులో గురించి అది ఐడియా ఉంది? అది దగ్గర నేను 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా మామయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ సాగి వెంకటేశ్వర్లు, సాగి నాగరాజు వీళ్ళు, మా బాబా వాళ్ళు కరెక్ట్గా గుమ్మం దగ్గరికి రాగానే ఉంటుందన్నమాట ఆ చిత్రపటం శంకర్లది। ఆ రూపము అదేంటో వెనకాల అంతా చక్కగా గ్రీనరీ తోటి ఓ చిన్న ఇది ఉండే, ఓ సెలయేరు నది ఇట్లా పారుతూ అక్కడ ఆయన చేతిలో పుస్తకం పట్టుకొని 4 శిష్యులకి బోధ చేస్తూ అలా కూర్చొని ఉన్నటువంటి ఆ రూపము
असल सनातनमैनटువంటి वैदिक संस्कृति మొత్తాన్ని రవివర్మ తీసుకొనొచ్చి ఈ చిత్రంలో పెట్టాడా అన్నంత వైభవంగా రవివర్మ గీసిందది అద్భుతమైన ఆర్ట్ పెయింటింగ్ ఆ వయసులో ఆ మూర్తిని చూసినప్పుడు నాకు వచ్చినటువంటి స్ఫూర్తి అలాంటిది ఇప్పుడు మాకేమైనా ఆ పిక్చర్ మీరు చూపించగలుగుతారా ఎలాగోలాగా తప్పకుండా థాంక్యూ గురు थैंक यू अंड मन प्रेक्षक चूपस्ता मैं दिन थैंक यू अंड इन कदा नार्मल ऐ अंटे शंकर रच्च रचन एनो निर्वाण शटकम कावच्छ कनकधार स्तोत्रम कावच्छ अला चला इट सें टाइम नैन मी दी वाइस विना अंत पड़ती आलापना विना चाल अद्भुत अच्छी आ रोजे अरेदना पड़ते मन वाले विपचाली मासम एदनामूल नैन संगीत ने సంగీతం బాగా విని ఆస్వాదించేటటువంటి వాడిని భక్తి తోటి నాలోంచి ఏదైనా కంఠం బయటికి వస్తే అదే తప్ప ఇతరం ఏమి లేదు ఇది విద్య తోటి వచ్చినటువంటిది కాదు అంబోధర శ్యామల కుంతలాయై అతి ప్రవాసం రజటాధరాయ గిరీశ్వరాయై निखिलेश्वराय नमः शिवाय च नमः शिवाय थैंक यू गुरुजी स्वामी मीद स्तोत्रं भक्ति तोटी पाडुकुन्नानु अद्भुत नार्मल గా అయితే వేదాలని సాధారణ జనాలకు దూరం చేశారు అని చెప్పేసి చాలా సంవత్సరాలుగా మాట్లాడుతున్నారు ఓన్లీ బ్రాహ్మణులే వేదాలను చదువుతారు వాళ్ళ కోసమే వాళ్ళ మిగిలిన వాళ్ళకు దూరం చేశారు అంటారు అదే టైంలో మన కంచి ఐలయ లాంటి వాళ్ళు ఋగ్వేదం గురించి మాట్లాడుతారు టీవీ నైన్ డిబేట్లలో బ్రదర్ షఫి లాంటి వాళ్ళు వినాయక చవితి పంట పంప్ మీదకి వెళ్లి వేదాల గురించి మాట్లాడుతూ వేదాలలో అల్లా ఉన్నాడు అల్లానే దేవుడు మీ అందరికీ కూడా అని చెప్పేసి వినాయక మంటపంలో అందరి ముందు తను చెప్తాడు ఇప్పుడు బైరి నరేష్ అనేటోడు కొత్తగా వచ్చిండు ఇతను ఇంకో రకమైనటువంటి మాటలు మాట్లాడతాడు సో వీళ్ళందరికీ మీ తరపు నుంచి ఒక సమాధానం కావాలి నాకు మీరు చాలాసార్లు అంటే టీవీ డిబేట్ లో వాళ్ళని అనేక రకాలుగా వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట తప్పని చెప్పారు నిరూపించారు కూడా సో ఇక్కడ కూడా ఒకసారి అసలు ఈ వేదాలు సామాన్యులకి దూరం అవుతున్నాయి రీసెంట్ గా మనకి కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత వేదం ఎవరైనా చదవచ్చు అవును యూనివర్సిటీస్ పెట్టారు యూనివర్సిటీస్ లో ఇతరులు ఎంత మంది వేదం ఎంత నేర్చుకున్నారు చెప్పండి నౌ ఇట్ ఇస్ అలౌడ్ అవును అంటే గూగుల్ లో కూడా ఓపెన్ ఎవరైనా వెళ్లి చదువుకోవచ్చు గూగుల్ లో కూడా ఉంది కావాలంటే ఓపెన్ చేస్తే మీకు వస్తాయి ఎంత మంది చదువుకున్నారు చాలా ఫ్యూ మెంబర్స్ అవును దాని ద్వారా వేదం ఏమైనా కాపాడబడిందా కానీ అరే నీకు ఇది ధర్మం రా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకు అని చెప్పినటువంటిది వాళ్ళు వేల సంవత్సరాల నుంచి కాపాడుకుంటారు మన పూర్వము ఒక అద్భుతమైనటువంటి సిస్టం క్రియేట్ చేశారు ఈకో ఫ్రెండ్లీ సిస్టం ఓకే చెప్పాను కదా ధర్మ అర్థ కామ మోక్షాలు ఈ నాలుగిటిని జాగృతగా తీసుకెళ్ళేవాడు ఈ ధర్మములో ఫలానా వాళ్ళు వేద భాగాన్ని తీసుకొని వెళ్తారు ఫలానా వాళ్ళు ఈ కుండలు తయారు చేయడం అంతా వీళ్ళే చేస్తారు ఫలానా వాళ్ళు ఈ చెట్టు మీద కళ్ళంతా వీళ్ళే తీస్తారు ఈ ఆవులకి పాలు తీయటము దీన్ని మొత్తం కాపాడటము దీన్నంతా కూడా ఫలానా వాళ్ళే చేస్తారు ఇదిగో ఈ తడికెలు దీనికి సంబంధించినటువంటి బొంగులు ఇవన్నీ కట్టడము ఈ పనంతా కూడా ఫలానా వాళ్ళు చేస్తారు ఇదిగో అడవిలోంచి తేనె గాని ఇతరమైనటువంటి పదార్థాలు గాని డోలులు గాని డప్పులు గాని ఇవన్నీ కూడా ఫలానా వాళ్ళు తయారు చేస్తారు అని ఇండియా ఏం చేసిందంటే దానికి ఉన్న స్ట్రెంగ్త్ తోటి క్లాసిఫై చేసుకుంది పన్నన్నిటిని yes చక్కగా విభజన చేసుకుంది సెక్షన్స్ గా బట్టలందరూ వీళ్ళే నేస్తారు ఇది ఆ రోజు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ అవును ఒకప్పుడు కాన్స్టిట్యూషన్ ఫలానా వాళ్ళు ఫలానా వృత్తులు చేసుకుంటారు అనేది అప్పటి కాన్స్టిట్యూషన్ వేల సంవత్సరాలు మన మీద దాడి జరిగినా ఈ కాన్స్టిట్యూషన్ ని వాళ్ళు మార్చలేకపోయారు అర్థమైంది అప్పటి కాన్స్టిట్యూషన్ ఇదే సో అప్పటి కాన్స్టిట్యూషన్ లో ఎవరు అది నేర్చుకుంటూ వచ్చారో వాళ్ళందరూ ఉన్నారు అప్పుడు వేదం వీళ్ళే చదువుకున్నారు కుండల పనులన్నీ వీళ్ళే చేశారు కళ్ళు తీసే పని మొత్తం వీళ్ళే చేశారు వాళ్ళ కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఫాలో అయ్యారు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అలా కాదు ఎవడే పనైనా చేయొచ్చు అన్నారు ఇవాళ ఎంతమంది వేదం చదువుకుంటున్నారు మాట్లాడతారు మాకు దూరం చేశారని కానీ చదివే వాళ్ళు తక్కువ అన్నవాడిని ఇప్పుడు రమ్మనండి యూనివర్సిటీలో
నేనే తీసుకెళ్లి అడ్మిట్ చేస్తా రెండో రోజు కడుపులో పేగులు దిగి బయటికి వస్తారు వేదం అంత తేలిక కాదండి చదవడం అది ఎంత కఠినమో అక్కడ కూర్చోని చదివి సాధించే వాడికి ఆ మెమరీ శబ్దాన్ని గుర్తుంచుకోవాలి ఏ అక్షరాన్ని కింద కనాలి ఎవరైనా నలుగురు వేద పండితులు చదువుతూ ఉన్నప్పుడు ఒకడు ఒక మూలక ఒకడు ఒక మూలక చదవడం చూసారా మీరు లేదు శబ్దము తచ్చం యో రా బ్రోణీమహే రా బ్రో అన్నప్పుడు అంతే అనాలి బ్రో ఏ వేద పండితుడైనా అంతే అంట అలా కాకుండా ఇంకోలాగా అంటానికి వీల్లేదు అంటే మొత్తం టెక్స్ట్ లో ఉండే ఆ సౌండ్ ఫామ్ ని మొత్తాన్ని మైండ్ లో పెట్టుకోవాలి yes అది చాలా కఠినం అర్థమైందండి పైపెచ్చు వివక్ష ఏముందండి నాకు ఇందులో వివక్ష వివక్ష అంటే వేదం వీళ్ళు చదువుకున్నారయ్యా వేదం మీకు దూరం చేశారంటే వేదంలో విజ్ఞానం ఉందని ఒప్పుకుంటున్నావా లేదా వేదంలో ఏమీ లేదంటున్నావా వేదం దూరం చేశారని మాట్లాడతారు ఎట్ ది సేమ్ టైం మాట్లాడుతున్నప్పుడు వాడిని ఒకటే అడగండి వేదంలో విజ్ఞానం ఉందా లేదా ఏమీ లేదంటాడు వాడే మళ్ళీ ఏమీ లేనప్పుడు నీకు దగ్గర కావాలని ఎందుకు కోరుకుంటున్నావు వేదంలో ఏం లేదన్నప్పుడు నీకు దగ్గర కావాలని ఎందుకు కోరుకుంటున్నావు ఇంకొకటి ప్రొడక్షన్ కి సంబంధించి డబ్బులు వచ్చేటటువంటివన్నీ కూడా ఇప్పుడు కుండ తయారు చేయడం ఇంజనీరింగ్ స్కిల్ అవునా కదా అవును అలాగే గుడి కట్టడం ఇంజనీరింగ్ స్కిల్ ఈ అద్భుతమైనటువంటి పైన కనిపిస్తున్న యజ్ఞశాల యాగశాల హోమం పాకలు అన్నీ కట్టడం ఇంజనీరింగ్ స్కిల్ చెప్పు తయారు చేయడం ఇంజనీరింగ్ స్కిల్ yes బట్ట తయారు చేయడం ఇంజనీరింగ్ స్కిల్ చక్కగా దాన్ని నేసేది పెట్టుకొని అది తీసుకొని ఆ ఇంజనీరింగ్ స్కిల్ తోటి ఒక ఆర్డర్ లో సిస్టమాటిక్ గా వర్క్ చేయాలి ఏవి ఏవి రెవెన్యూ మేకింగ్ కి అవసరమో అవన్నీ మీ లెక్క ప్రకారం చదువులు చదువులన్నీ వేరే వాళ్ళకే ఇచ్చున్నారు కదండి చదువంతా వేరే వాళ్ళే తీసుకున్నారు కదా వీడు వేదమే కదా చదువుకుంటోంది వేదం నుంచి దూరం చేయడం అంటే అంటే ఈ సైంటిఫిక్ స్కిల్స్ కంటే అధికమైంది వేదంలో ఉందని నువ్వు ఒప్పుకుంటున్నావా ఒప్పుకుంటే అప్పుడు వేదం గురించి నువ్వు నేర్చుకోవాలా వద్దా ఇతరులు నేర్చుకోవాలా వద్దా అనేది చెప్తాను వేదంలో ఉండే అప్లికేషన్స్ అన్నీ మీరే చేస్తున్నారు అసలు డిఫరెన్స్ ఎక్కడ ఉంది ఎవరు దూరం పెట్టాడు దేని నుంచి దూరం పెట్టాడు ఈ వేదము ప్రకారము ఎప్పటిదాకా మనుషులు జీవించారో అప్పటిదాకా భారతదేశంలో జీడిపి హయ్యెస్ట్ లెవెల్లో ఉంది బ్రిటిష్ వాడు ఇండియాకు వచ్చేటప్పటికి ఇక్కడ క్యాస్ట్ సిస్టమ్ ఉంది జీడిపి 24-32% ఉంది అక్కడి నుంచి బ్రిటిష్ వాడు వచ్చిన 200 ఏళ్లలో 1-2% మనల్ని దిగజార్చి వాడు వెళ్ళిపోయాడు కారణం ఏమిటి అంటే ధర్మ అర్థ కామ మోక్షాల్లో ఇవాళ్ళైనా నేను ఛాలెంజ్ చేసి అందరిని అడిగేది ఏంటి తెలుసా కల్లు సారా అనే ఇండస్ట్రీ మేము గౌడ్లను ఎవరిని చెప్తున్నామో మొత్తం ఆ ఇండస్ట్రీలో వచ్చే డబ్బులు మొత్తం ఆ కుటుంబాలకే చెందాలి అని నేను చెప్పాను అనుకోండి గౌడ్లలో పేదవాళ్ళు ఉంటే చూపించండి నాకు పేదవాళ్ళు ఉంటే నాకు చూపించండి నేను పద్మశాలి అని ఎవరిని చెప్తున్నానో ఇండియాలో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఆ పద్మశాలి దగ్గరే వస్త్రం కొనాలి అని చెప్పండి పద్మశాలిల్లో ఎవరైనా పూర్ పీపుల్ ఉండే అవకాశం ఉందా ఓకే ఈ బొంగులు ఈ తడికెలు వీటితో అన్ని చేసే మేదర పనంతా ఇండియాలో ఎక్కడ జరిగినా మాకు సంబంధించిన సోదరులే చెయ్యాలి ఈ ఆవు పాలు ఆవులు గొర్రెలు దీనికి సంబంధించినటువంటి డైరీ ప్రోడక్ట్స్ ఎవ్రీథింగ్ కంబళ్ళు అన్నీ కూడా మా యాదవులే చెయ్యాలి వాళ్ళ దగ్గరే ప్రతివాడు కొనాలి బర్త్ రిజర్వేషన్ వచ్చేట్లా సో అందరికీ వర్క్ ఉంది చెప్పులు ఏ సోదరుడు చేస్తే ఆయన దగ్గరే కొనండి సిస్టమ్ ఇది yes సో అందరూ హ్యాపీగా బతికారు ఎవ్వరికి ఫైనాన్షియల్ లోటులు పూర్వము లేవు ఎక్కడ వచ్చినా అంటే 1000 సంవత్సరాల దాడులు జరిగాక వచ్చాయండి జీడిపి 24% జనాల దగ్గర డబ్బులు లేకపోతే ఎందుకుంటుంది ఎండ్ ప్రోడక్ట్ దాకా తయారు చేస్తేనే కదా జీడిపి ఉండేది ఎండ్ ప్రోడక్ట్ మొత్తం భారతదేశంలో తయారయ్యేది ఇప్పుడు మీరు ఏం చేశారు కొన్ని జాబ్స్ అని పెట్టి ఈ మొదటి నుంచి బర్త్ రిజర్వేషన్స్ అని తీసేస్తున్నారు ఐ యాక్సెప్ట్ దట్ తీసేస్తే తీసేశారు అందరికీ జాబ్స్ వచ్చే విధానం చూడండి ప్రతి వాళ్ళకి సెక్యూరిటీ సేఫ్టీ ఉండాలి ఎందుకు అంటే మోడర్నైజ్ సైన్స్ డెవలప్ అయింది కొత్త కొత్త ఫీల్డ్స్ లోపలికి వచ్చినాయి ఆ కొత్తగా వచ్చిన ఫీల్డ్స్ అన్నిటినీ అందరూ నేర్చుకోండి కానీ పాతదైన మన కులానికి సంబంధించినటువంటి పనిని వదిలిపెట్టద్దు అంటున్నా అది స్కిల్
ఒక మూడో తరగతి ఐదో తరగతి పిల్లవాడి దగ్గర కూడా ఆ స్కిల్ ఉండేది ఇళ్ళల్లో పెరుగుతూ ఉండడం ఐ లవ్ స్కిల్ ఐ డోంట్ లైక్ కులం నాకు కులం ఇష్టం లేదండి స్కిల్ ఇష్టం అది ఆ కుటుంబంలో ఉండేది కాబట్టి ఆ కుటుంబాన్ని కులము అన్నారు అదే మనం చేసే కర్మను బట్టి కులం వచ్చింది అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం ఆ స్కిల్స్ కావాలి నాకు స్కిల్స్ మిస్ అవుతున్నాయి yes ఆ ఎడ్వర్డ్ రాణికి ఇచ్చినటువంటి అగ్గిపెట్టెలో 18 మీటర్ల చీర ఏది వాళ్ళ ఆ తాజ్ మహల్ ఎక్కడ కడుతున్నారు ఎక్కడ ఆ నిర్మాణ శైలులు శయ్యలు అన్ని ఉన్నాయి మోస్ట్ ఉపయోగపడేటటువంటి కుండలు ముంతలు చక్కగా టీ కాఫీలు బయట దాగితే ఈ మట్టి వాటిల్లో ఇస్తారు అది బయోడిగ్రేడబుల్ కవర్లు వచ్చేసాయి వాళ్ళకి వ్యవస్థ లేకుండా పోయింది చీరలు నేసే వాళ్ళకి మిషన్లు పెట్టేసి ఇంప్రెషన్ సారీస్ అని అనారోగ్యాన్ని తెచ్చేవి తీసుకొస్తున్నారే నూలు తోటి చేసిన బట్ట ఒంటికి ఎంత మంచిది ఇవాళ్ళ మళ్ళీ అదే టాప్ లెవెల్లోకి తీసుకొచ్చి ఖాదీ అని దానికి ఇంకో పేరు ఇంకొక పేరు ఇంకొక పేరు లెనిన్ కాటన్ అని ఇవా రకరకాల కాటన్స్ పేర్లు చెప్పి ఇది యాంటీ జర్మ్స్ యాంటీ బ్యాక్టీరియల్ అని మళ్ళీ అవే బట్టలు ఇస్తున్నారుగా నాకు ఇదివరకు ఓపిక్గా ఉన్నప్పుడు ఆచారాన్ని తీసుకొచ్చి వాళ్ళు అవే కదా నాకు ఇచ్చింది యాంటీ బ్యాక్టీరియల్ వస్త్రాలే కదా మేమందరం వేసుకున్నాం ఆ నేసిన వస్త్రమే కదా ఇవాళ రకరకాల ఇంప్రెషన్స్ తీసుకొచ్చి మళ్ళీ మీరు అవి పెంచుతున్నారు కొత్త స్కిల్స్ అందరూ నేర్చుకోవాలి సైన్స్ అండ్ ఇవాళ ఉండే డెవలప్మెంట్ ప్రతి కులం వాళ్ళకి చేరాలి కానీ అన్ని కులాల్లో ఉన్న వృత్తులు కాపాడబడాలి దట్ ఈజ్ ఇండియా దట్ ఈజ్ భారత్ దట్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ భారత్ yes అది నేను కోరుకునేది అది కులాన్ని నేను ఇష్టపడను స్కిల్ నాకు కావాలి వెరీ నైస్ కాబట్టి ఇవాళ నేర్చుకోండి ఎవరైనా మనకి ఇప్పుడు అవన్నీ దూరం అయిపోయినాయి చక్కగా కానీ ఈ రోజుకి వేదిక యూనివర్సిటీకి వెళ్తే బ్రాహ్మణ పిల్లలే వేదం నేర్చు ఎక్కువ మంది వాళ్ళే కాపాడుతున్నారు ఎందుకు కాపాడుతున్నారు అంటే దీంట్లో డబ్బులు లేవు ఆమ్దాని లేదు ఆమ్దాని లేని విద్యలన్నీ పోతాయి నేర్చుకోవడానికి ఎక్కువ కష్టపడాలి మాకేం చెప్తారు నిష్కారణేన వేదాని షడంగాని పఠంతి నిష్కారణంగా చదువు నువ్వు పుట్టినందుకు దాన్ని కాపాడాల్సిన బాధ్యత నీది వీడిది బాధ్యత కాబట్టి వీళ్ళు చదవాల్సిందే ఇంకెవరైనా నేర్చుకుంటా అంటే వెల్కమ్ కానీ అంత కష్టం చాలా కఠినమైనటువంటిది జీవితాన్ని త్యాగం చేయాలి ఓకే సో అంత ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నేర్చుకోవచ్చు అంటున్నారు నేర్చుకోవచ్చు యూనివర్సిటీసే ఓపెన్ ఉన్నాయి yes నేను చెప్పేదే ఉంది ఆల్రెడీ అప్లై చేసుకోవడం వెళ్ళి చేరిపోవడం యా అండ్ మీ అభిప్రాయం కూడా నేను అందుకోసం అడిగాను ఎస్ గురుజీ అండ్ మరొక విషయం అండ్ ఇప్పుడు వేదాలు దేవాలయాల దగ్గరికి వచ్చాం మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు చివరికి అమెజాన్లో మనం ఓపెన్ చేస్తే పిటికలు కూడా అమ్ముతున్నారు అండ్ వేరే జర్మనీలో ఇస్తరాకుల్లో భోజనం చేస్తాం మేము మేమే కనిపెట్టామని చెప్పేసి చెప్తున్నారు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఎందుకంటే మనం దూరం అయ్యాం వాటికి కాబట్టి ఆస్ట్రేలియాలో నులక మంచం చాలా కాస్ట్లీ తెలుసా మీకు నూలుతో ఇట్లా కిందంతా ఎందుకని అంటే కింద నుంచి కూడా గాలి వస్తుంది అప్పుడు వీపుకు కూడా ఎక్కువ గాలి అందుతుంది నులక మంచం మీద పడుకుంటే మన నవ్వారు మంచాలు ఉన్నాయి చూడండి మధ్యలో గ్యాప్ వచ్చి కింద నుంచి ఎయిర్ వచ్చి పైనుంచి వచ్చి అన్ని విధాల దే ఆర్ మోర్ హెల్దీ అని చెప్తున్నా ఇవాళ రోజున మనకి పడుకున్నప్పుడు తొందరగా ఎక్కువ మటుకు బెడ్ సోర్స్ అంటున్నారు చూడండి బెడ్ సోర్స్ ఎందుకు వస్తాయి గాలి అనేది ఆడకుండా పూర్తిగా ఇట్లా పడుకుంటే వస్తున్నాయి మధ్యలో గాలి పెట్టి గ్యాప్ ఇచ్చి ఎయిర్ మూమెంట్ పెడితే బెడ్ సోర్ రావట్లేదు కదా మనవాడు ఎంత ముందు ఆలోచించాడు బెడ్ సోర్ రాకుండా ఉండే మంచం ఏది అంటే అసలు ఎక్కడో టెక్నాలజీస్ అన్ని మనం ఎక్కడెక్కడో పోగొట్టుకుంటాం ఎస్ వాటన్నిటినీ రీచ్ అయ్యేంత సైన్స్ ఇంకా డెవలప్ కాలేదు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎగ్జాక్ట్లీ చాలా నిశితంగా పరిశీలించి మనకు సైన్స్ని ఇచ్చారండి అది చాదస్తమని కొట్టేస్తుంది అవును మనం సుఖం ఆలోచిస్తున్నాం ఆరోగ్యం కంటే సుఖానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం ఎస్ ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ విషయానికే వస్తే నార్మల్గా ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మరొకటి ఏంటంటే ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి మనకు టీటీడీ గురించి వార్తలు అనేక వార్తలు వింటూ ఉన్నాం రీసెంట్గా అంటే అక్కడ ఉండేటటువంటి ఉద్యోగులు అన్యమతస్తులు ఉన్నారు అక్కడ పైన అట్లీస్ట్ గోవిందా గోవిందా అని చెప్పేసి చెప్పండిరా నామం చెప్పండిరా అంటే మేము చెప్పము అనేటటువంటి ఉద్యోగులు కూడా అక్కడ చేస్తున్నారు వాళ్ళు అక్కడ నుంచి జీతాలు తీసుకుంటున్నారు కింది కొండ దిక్కు కొండ కిందికి వచ్చి చర్చిలోకి వెళ్ళి ప్రేయర్ చేసి బయటకు వస్తారు ప్రతి విషయం కూడా టీటీడీకి సంబంధించి ఏదో ఒక రకమైనటువంటి ఇష్యూ జరుగుతుంది అండ్ ఇప్పుడు పుల్లలకు సంబంధించి మనం మాట్లాడితే కర్రలు పట్టుకొని మీరు వెళ్ళండి అని చెప్పేసి గవర్నమెంట్ ఏకంగా కర్రలు విక్రయిస్తుంది అక్కడ సో టీటీడీ ఎటువైపు దాని పయనం ఇప్పుడు మీకు ఒక తేనె తట్టే చూశారనుకోండి ఏమనిపిస్తుంది మీకు అందులో ఎంత తేనె వస్తుందో పిండుకుందాం అనిపిస్తుంది ఆ తేనె ఇంటికి తెచ్చుకోవాలి బాగా ఆస్వాదించి రుచి చూడాలనిపిస్తుంది
ఒక అందమైనటువంటి తేనె తెట్ట హిందువులందరూ కలిసి రకరకాల చోట్ల నుంచి కష్టాల నుంచి డబ్బులు తీసుకొని వెళ్లి ఆ తేనె తెట్టలో పెడుతూ ఉంటే దాన్ని పిండి ఎంత డబ్బులు మనం పిండగలము అని ఒక కమర్షియల్ యాంగిల్ ఎలా చూస్తున్నారో అలాగే చూస్తారు అవకాశం లేక బహుశా నేను వదిలేపెడుతున్నారు అనుకుంటున్నా లేకపోతే మూలమూర్తిని గనక లారీ ఎక్కిచ్చి ఎవరింటికైనా తీసుకెళ్తే 100 కోట్లు అలా 100 కోట్లు ఇచ్చేటువంటి ఇల్లు దొరికితే ఈ ఇళ్ళకి పంపించి అక్కడే 10,000 రూపాయల టికెట్ శ్రీవాణి టికెట్ అని వసూలు చేసి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోనే దర్శనాలు కూడా చేయించేస్తారు ఎక్కడో ఆగమ శాస్త్రం అనేది మన పూర్వీకులు ఒకటి రాసి ఆ మూల విగ్రహాన్ని తీయకూడదురా నాయన అని చెప్పారు కాబట్టి అది ఒకటే ఆగినట్టుంది అది కూడా తెచ్చినా తెస్తారు ఈ ప్రతి దానికి డబ్బు 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 అసలు ఎలా నిర్ణయిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఈ డబ్బుని ఒకప్పుడు విఐపి బ్రేకులు అన్నారు విఐపిలు అన్నారు అయిపోయిన తర్వాత ఈ టికెట్ అంతా ఆ టికెట్ అంతా తోమాల కింద టికెట్లు పెంచేద్దామని చెప్పేసి చాలా పబ్లిక్గా రకరకాలు తీసుకొచ్చారు అభిషేకాలు అన్నారు దాన్ని టికెట్లు పెంచుకుంటూ పోయారు ఆ రేట్లు ఈ రేట్లు అన్నారు చీ ఈ గోలంతా మనకొద్దు ఏకంగా ఒక మనిషి స్వామివారి యొక్క రూపాన్ని చూడాలంటే 10,000 రూపాయలు కడితే వెళ్ళిపోవచ్చు అది కూడా ఆన్లైన్లో కడితే వాడు ఎప్పుడు ఇస్తాడో మనకు తెలియదు వాళ్ళు స్లాట్ ఇచ్చి అప్పటికప్పుడు ఇచ్చేటువంటిది మాత్రమే అప్పటి దర్శనం స్వామిని అంగట్లో సరుకును చేస్తున్నారు పెట్టి లిటరల్గా అమ్ముకుంటున్నారు ఈయన నుంచి వచ్చేటువంటి డబ్బు మొత్తాన్ని పిండి తీసుకోవాలి అనుకుంటున్నారు దానికి ఒక ప్రాపర్ అయినటువంటి విధానం అంటే ఇది బాహటంగానే జరుగుతుంది కదా బాహటంగా జరుగుతుంది బికాస్ కాన్స్టిట్యూషనల్గా వాళ్ళు ఎక్కడా తప్పుగా కనిపించట్లేదు ఏ నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ అండి నేను మాట్లాడేటప్పుడు దిస్ బిలాంగ్స్ టు టీటీడీ టీడీపీయా కాంగ్రెస్సా లేకపోతే వైసీపీయా అనవసరం ఏ ప్రభుత్వం ఉన్నా ఇలాగే జరుగుతుంది కానీ ప్రస్తుత ప్రభుత్వంలో అది హెచ్చుగా జరుగుతుంది ఎక్కువగా అవుతుంది ఎక్కువగా జరుగుతుంది 10,000 రూపాయలు తీసుకొచ్చేసి ఏకంగా పెట్టేసి అమ్మడం ఈ స్థాయిలో చేయలేదు ఇంతకుముందు ఎప్పుడు కూడా అప్పటికీ ఆ బ్రేకులు గీకులు అవన్నీ రేట్లు పెంచుకుంటూ పోయారు అభిషేకాలు రేట్లు పెంచారు కానీ ఇంత మరీ పచ్చిగా పూర్తిగా తీసుకుంటూ వెళ్ళేటటువంటి వాతావరణం చిరుత పులి అనేటటువంటిది ఎందుకు వస్తుందండి లోపల నుంచి బయటికి అడవిలో దానికి ఉండాల్సినటువంటి సదుపాయాలన్నీ సక్రమంగా లేకుండా ఏదైనా తేడా జరిగితే అక్కడ దానికి ఉండే పరిస్థితి లేకుండా చేస్తే అవన్నీ బయటకు వస్తాయి అడవిలో ఏం జరుగుతుంది ఎర్రచందనం చెట్లు ఉన్నాయిగా లోపల ఏదైనా తేడా జరుగుతుందా లేదా అడవిలో నీళ్లు ఎండిపోయి నీళ్లు దానికి లేకుండా పోయినాయా లేదు అడవిలో ఉండాల్సినటువంటి జింకలన్నీ కూడా ఇటు పక్కకు వచ్చి పెంచుతూ అటు వాటికి ఆహారం లేకుండా ఉందా పులి మనుషుల్ని తినదండి పులి మనుషుల్ని తినదు ఎందుకు అవుతోంది ఇది అంటే ఏదో తేడా జరుగుతుంది ఆ తేడా ఏంటి ఇవాళ బోసిపోయినటువంటి తిరుమల నడకదారి అని పేపర్లో వేశారు ఆ నడకదారి ఎప్పుడైనా బోసిపోయిందా అండి పైపెచ్చిందాక మీరు గోవిందా గోవిందా అనే ఎంప్లాయీ లేడంటున్నారు అవును గోవిందా గోవిందా అంటానికి వీలు లేదని భక్తుల మీద ఆంక్షలు పెట్టారు అరవడానికి వీలు లేదు గోవిందా గోవిందా అని నిశ్శబ్దంగా దర్శనం చేసుకొని పోండి అవును లోపల మా చిన్నప్పుడు ఎలా ఉండేది తెలుసా అండి మేము బస్సు ఎక్కితే బస్సులో కింద ఎక్కిన దగ్గర నుంచి గోవిందనామాలు చెప్పుకుంటూ పైన దిగి దండం పెట్టుకుంటాం కాలినడకలో ఇక్కడ మొదలు పెడితే కాలినడక మొదటి నుంచి గోవిందనామాన్ని వినిపిస్తూనే ఉండేవాళ్ళు గట్టిగా అరుస్తూనే ఉండేవాళ్ళు ఇవాళ గోవింద అంటే అక్కడ కర్ఫ్యూ 144 సెక్షన్ కొండ మీద డబ్బులు ఆయనవే ఆయన పేరు చెప్పడానికి వీల్లేదు ఆయన పేరు పెద్దగా అంటానికి వీల్లేదు ఎందుకు వీల్లేదండి ఎందుకు అరవకూడదు అమ్మా అరవద్దు అంటాడు ఆపేస్తాడు పెద్దగా అవును గోవిందనామాన్ని ఎక్కడ పడితే అక్కడ అంటానికి లేదా ఆయన పేరు మీద బతుకుతూ ఆయన దగ్గర ఉంటూ వేల సంవత్సరాల ఆచారమైన గోవిందనామాన్ని జనాన్ని అనకుండా ఆపేస్తున్నారే మీరు అని అనిపించాలి ఒకవేళ జనం మర్చిపోతే గోవిందనామ స్మరణని అనిపించాలి అక్కడ అది మీ బాధ్యత వెంకటేశ్వర స్వామి మీద ఎవడైనా తప్పుడు సినిమా తీశాడు అనుకోండి దాని గురించి వీళ్ళేం మాట్లాడరు వెంకటేశ్వర స్వామి వారి గురించి రామచంద్రమూర్తి గురించి ఇష్టం వచ్చినట్టు సినిమా తీశాడు అనుకోండి ఆ డబ్బులు ఎవరివి హిందువుల డబ్బులే కదా హిందుత్వంలో ఏ లోటు జరిగినా ఇవాళ ఎండోమెంట్స్లో ఉన్న టెంపుల్ టీటీడీలో ఉన్న టెంపుల్స్ అన్నీ కేసులు వేస్తాయి
మా డబ్బే కదా ఇన్ని టెంపుల్స్ కేసు తట్టుకోగలనని ఎవడైనా సినిమా తీస్తాడా సినిమా అంత విషయం పక్కన పెట్టండి మీరు అతను పోయాడు కావచ్చు కానీ కత్తి మహేష్ గురించి ఒకసారి మాట్లాడితే టీవీ 9 లోనే అనుకుంటున్న ఒక డిస్కషన్ లో భాగంగా yes మీతోనే అతను మాట్లాడుతూ శ్రీరాముని పైన అనుచిత వ్యాఖ్యలు చేసింది అదేంటనే మాట కొని నేను మాట్లాడలేను ఇక్కడ అవును అలాంటి మాటలు మాట్లాడండి అతను ఆ రోజు మీరు చాలా గట్టిగా సమాధానం కూడా చెప్పారు ఆయనకి నేను ఒకటే చెప్పాను అంత మాట అంటే ఇక భగవంతుడే చూసుకుంటాడు నేను దీని గురించి మాట్లాడను చూసుకున్నాను నేను ఇదే మాట చెప్పు ఆపేశానండి ఆ కన్వర్సేషన్ ని ఎక్స్టెండ్ చేయలేదు నేను ఇక చట్టాలు అవి మిగతావి పైన వాళ్ళే చూసుకుని నాకేం సంబంధం లేదన్న బికాజ్ ఐ డోంట్ వాంట్ టు ఎక్స్టెండ్ దట్ టాపిక్ ఇంకో నాలుగు మాటలు అంటారు ఎందుకు అనిపించాలి అక్కడ కత్తిరించేయాలి అని నేను మాటలను అక్కడికి ఆపేశాను అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఒకవేళ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఈ టెంపుల్స్ అన్నీ కూడా ఎలాగో మాకు హిందుత్వం హిందూ దేవుళ్ళ ద్వారానే మాకు డబ్బులు వస్తున్నాయి కదా సో హిందూ దేవుల గురించి ఎవ్వడ ఏమైనా పిచ్చి కూతలు కూస్తే అండ్ సినిమాల గురించి పక్కన పెట్టి అట్లీస్ట్ ఇట్లాంటి పెద్దవాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతుంటే మేము ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు పెడతామరా అంటే ఏ ఒక్కడు రాడు బయటికి రాడు భద్రాచలములో వచ్చే డబ్బులలో మొన్న ఆది పురుషులో రావున్నట్లు చూపిస్తే కేసు ఎందుకు పెట్టలేదండి ఒంటి మిట్టలో వచ్చే డబ్బుల్లో ఎందుకు కేసు పెట్టలేదండి అయోధ్యలో వచ్చే పైసలు మీకు అంత ఫండ్స్ వసూలు చేశారు కదా విహెచ్పి అందరూ కలిసి ఎందుకు కేసు పెట్టలేదండి ఎక్కడికక్కడ స్టేషన్స్లో కేసులు పెట్టి లాక్ చేయాలి ఇంకోడెవడు సాహసం చేయకూడదు మా డబ్బులన్నీ నువ్వు తీసుకుంటావా మీకే పోరాటంతో సంబంధం లేదా పోరాటం వచ్చేటప్పటికి మేము వెళ్ళి అర్చుకుంటూ కూర్చోవాలా ఆ డబ్బు మా దగ్గర ఉంటే చూపించేవాళ్ళం నెత్తురు గారే అది మళ్ళీ అర్చుకుంటూ కూర్చున్నా కూడా మళ్ళీ తీసుకెళ్ళి జైల్లో వేస్తారు జైల్లో కేసులు పెడతారు కాబట్టి వ్యవస్థ ఎక్కడో మారాలి ఎవ్వరు గమనించట్లేదు అండ్ మీరు ఇంతకుముందు అన్నట్టుగా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ చేస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా టీటీడీకి సంబంధించి అంటున్నారు సో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ చేస్తున్నారు అన్నప్పుడు నాకు ఇంకో దూరం వెళ్తుంది నా క్వశ్చన్ అనేది ఇప్పుడు ఈ సినిమా కూడా కాన్స్టిట్యూషన్ అగేన్స్ట్ అంటానికి లేదు కదా లేదు కదా ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి నా ఇష్టం వచ్చినట్టు కాన్స్టిట్యూషన్ నేను ఇంటర్ప్రెట్ చేస్తా అంటే ఏ జడ్జి అయినా ఊరుకుంటాడా ఊరుకోరు ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు రామాయణాన్ని ఇంటర్ప్రెట్ చేస్తా అంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మళ్ళీ కొన్నింటి మట్టుకే అంతే అన్నిటికీ రాదు అన్నిటికీ రాదు ఓ చిన్న వేరేది ఏదైనా తీస్తే సినిమాలు బ్యాన్ అయిపోతాయి ఓ డావెన్సీ కోడ్ వేయలేకపోయారు ఇక్కడ అవును ఆపేశారు రాజశేఖర రెడ్డి గారి టైంలో డావెన్సీ కోడ్ ఆపేశారు ఆపేశారు ఆది పురుషుకి ఇంక ఎక్కువ సినిమాలు థియేటర్లు ఇస్తారు మిగతా ఏమైనా సరే ఒక్క సినిమానే ఎందుకు అనాలి ఈ ధర్మం మీద దాడి చేసే దేన్నైనా ఎక్కువగా చూపిస్తారు ఈ దేశంలో బ్రాహ్మళ్ళంత పనికిమాలిన వాళ్ళు లేరు అని చూపించేవాళ్ళు ఈ సినిమాల్లోనే ఉంటారు ప్రతి వాళ్ళు ఇవాళ నిజంగా కమ్యూనిస్టులు కానివ్వండి ఇతర మతాల్లో కానివ్వండి అందరూ బ్రాహ్మణ్ణి తిట్టేవాళ్ళు ఎక్కువయ్యారు ఇది మిగతా అందరూ గమనించాలి ఎందుకు తిడుతున్నారు తెలుసా ఒక్కసారి లెక్క తీయమనండి స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతమంది బ్రాహ్మణులు వాళ్ళ భూములను వదిలిపెట్టారు ఇచ్చేశారు స్వచ్ఛందంగా భూముల్ని వాళ్ళ మేధా సంపత్తిని మొత్తాన్ని అక్కడ తీసుకెళ్ళి పెట్టేశారు మీరు ఆ భూములు తీసుకుంటే ఎక్కువ బ్రాహ్మణులవే ఉంటాయి త్యాగం చేసిన ఎవరిని తిడుతున్నారు దేనికి తిడుతున్నారు ఏం తెలుసని తిడుతున్నారు 1957లో మాయాబజార్ సినిమా వచ్చింది మాయాబజార్ సినిమాలో అందరూ యాక్ట్ చేశారు కదా అందరూ యాక్ట్ చేశారా లేదా అన్ని కులాలు యాక్ట్ చేశారు కదా అవునా ఎన్టీ రామారావు గారు ఉన్నారు అందులోనే ఎస్వి రంగారావు గారు ఉన్నారు సావిత్రి గారు ఉన్నారు అందులోనే బ్రాహ్మణులు ఉన్నారు రకరకాల పాత్రల్లో ఉన్నారు వాళ్ళందరూ ఎలా కలిసిమెలిసి యాక్ట్ చేశారు అంటే 1957కి మన వ్యవస్థ అట్లా ఉండేది స్వాతంత్రం వచ్చిన బిగినింగ్ డేస్ అది ఎస్ అన్ని కులాలు కలిసి ఉండేవాడు డైరెక్టర్లు ఎవరు అలా ఉండేటటువంటి కుటుంబంగా ఉండేటటువంటి దాన్ని చాలా విద్వేషభరితంగా ఉంది అని 80s వచ్చిన తర్వాత చూపించడం స్టార్ట్ చేశారు 70s 80s అయిన తర్వాత చూపించడం మొదలుపెట్టారు మీరు భక్త పోతన ఇవన్నీ 50s లోనే కదా అవును అవును అప్పటి మూవీస్ తీసి చూసుకోండి అప్పటి మూవీస్ ఆ రోజున్న సమాజానికి అద్దం పడతాయి పట్టవ ఖచ్చితంగా అందరూ ఎలా కలిసి ఉన్నారో అద్దం పడుతుందా పట్టదా అవును అలాంటిదే మన వాతావరణం కూడా
దాన్ని 80స్ కి వచ్చేటప్పటికి ఇక్కడ అనగ దొక్కారు ఇక్కడ తొక్కేశారు ఈ పని చేశారు ఆ పని చేశారు అంటే రకరకాలుగా ప్రాజెక్ట్ చేశారు అక్కడ లేనిది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు ఉంటాయి ఎందులో అయినా ఏ సమాజంలో అయినా తప్పులు ఉంటాయి కానీ తప్పుని చాలా పెద్దదిగా చూపించేశారు చాలా గొప్పదైనటువంటి దాన్ని చిన్నగా చేసి మరుగుపరిచి పక్కన కనిపించకుండా చేశారు ఓల్డ్ మూవీస్ తీసి చూస్తే తెలుస్తుంది మీకు రమణారెడ్డి గారు సూర్యకాంతం వాళ్ళందరూ ఎట్లా యాక్ట్ చేశారు yes కటోత్గజుడు ఎవరెస్వీ రంగారు ఆయన తల్లి సూర్యకాంతం వీళ్ళు కాపులు ఆయన బ్రాహ్మణుడు చక్క కలుచున్నారు సావిత్రి గారు కాపులు అద్భుతంగా అక్కడ యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అన్ని కులాలు ఉండేవండి అన్ని కులాలు ఉండేవి అందరూ కలిసి ఉండేవాళ్ళు అందరూ కలిసి ఉండకపోతే ఒకవేళ ఇట్లా పెత్తనమే చేస్తుంటే 1000 సంవత్సరాల కాలంలో ఇస్లామిక్ రూల్ వచ్చినప్పుడు బ్రిటిష్ రూల్ వచ్చినప్పుడు మార్చేయగలిగేవాళ్ళు ఈజీగా మార్చలేకపోయారంటేనే వీళ్ళు కలిసి ఉంటేనే వాళ్ళు మార్చలేకపోయారు ఆ కలిసి ఉన్నటువంటి గొప్పమైనటువంటివన్నీ పక్కన పెట్టి కేవలం విద్వేషాలను మాత్రమే హైలైట్ చేసుకుంటూ అది ఎడ్యుకేషన్లో పాఠ్యాంశాలుగా పెట్టుకుంటూ వచ్చారు మీరు పాత సినిమాల్లో చూస్తే మా ఊరు అల్లుడు గారు రా అనేవాళ్ళు ఓ బ్రాహ్మణింటికి ఎవరైనా వస్తే అంటే అతన్ని ఊరంతా అల్లుడుగా భావించేవాళ్ళు మా ఊరు అల్లుడు గారు అండి అనేవాళ్ళు గౌరవం ఉండేది అక్కడ అది వాతావరణం ఇప్పుడు విద్వత్తుకి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తారు సినిమాల్లో మరొక మీ డిస్కషన్లో గురుజీ యాక్చువల్గా కంచె ఐలయ్యనే మాట్లాడాలి అనుకుంటాను మీరు కదిరే కృష్ణని పూజారిగా చేయగలుగుతారా టీటీడీలో చేస్తే నేను హిందుత్వాన్ని ఒప్పుకుంటాను అదిదని చెప్పేసి అతను కొన్ని మాట్లాడాడు మాట్లాడిన తర్వాత కొంచెం ముందుకెళ్తే మరి కదిరకృష్ణ ఎవరి గురించి ఉపన్యాసాలు ఇస్తాడో ఏం మాట్లాడతారో మనకు తెలుసు ఇట్ సేమ్ టైం మీరు ఎవరు ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినా ఇప్పటికీ ఆయన ఉపన్యాసాలు చాలా ఉంటాయి చాలా కనపడతా ఉంటాయి మనం అందరం ఎవరిని గురించి అది ఓకే ఎవరిని అక్కున చేర్చుకోవాలి ఎందుకు చేర్చుకోవాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన మన దేవుడు ఎవరు మనం ఎవరిని మొక్కాలి ఇప్పుడు ఎవరు మనకు అన్యులు ఈ పంచాంగము జాతకము బ్రాహ్మణులకే అంటాడు ఇక్కడ ఇస్రోలో తీసుకుంటేనేమో వేదాల నుంచి అదంతా కూడా మనకు వచ్చిన సైన్స్ చాలా గొప్పది అని వీళ్ళు చెప్తారు నాసా నుంచి భట్టాచార్య అనే ఆయన్ని హెడ్ చేస్తూ ఒక టీమ్ని ఇండియాకి పంపించారండి టు లెర్న్ వేదిక్ మ్యాథమెటిక్స్ అండ్ టు నో వేదిక్ క్యాలిక్యులేషన్స్ 8 మంది టీం వచ్చారు ఇక్కడ నేర్చుకోవడానికి ఇందులో ఏమీ లేకపోతే నేర్చుకోవడానికి ఎందుకు వస్తారు అసలు మనకి ఈ గ్రీన్విచ్ మీన్ టైం అనేది ఎప్పుడొచ్చింది దానికంటే ముందు ఏముండేది ఉజ్జయిని క్యాలిక్యులేట్ చేసుకునేవాళ్ళు ఉజ్జయిని నుంచి టైం క్యాలిక్యులేట్ చేసి ప్రపంచం అంతా తీసుకుంటేది అది గ్రీన్విచ్కి ఎందుకు మార్చారు సైంటిఫిక్గా వాళ్ళ ఎవరి దగ్గరైనా డాక్యుమెంట్ ఉంటే ఇమ్మనండి అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఉజ్జయిని నుంచి తీసుకుంది దాన్ని గ్రీన్విచ్ మీన్ టైం కింద మార్చడంలో ఒక్క సైంటిఫిక్ డేటా దీనికోసం మార్చారు అనేది చూపించమనండి ఒక్కడికి తెలియదు ఉజ్జయిని నుంచి రాసుకున్నారు అని మన పంచాంగం గొప్పతనం ఒక్కడికి తెలియదు పంచాంగం బ్రాహ్మడి కోసమా వర్షాలు ఎప్పుడు పడతాయి ఏ కాలంలో నాట్లు వేయాలి ఎప్పుడు విత్తనాలు వేయాలి ఏ విత్తనాలు ఎప్పుడు పండుతాయి ఏ గ్రహస్థితి ఎట్లా ఉంది ఈ గ్రహాల మూమెంట్ స్టాండ్ స్టిల్ ఫొటోస్ ఎట్లా తీసుకోవాలి వీళ్ళే జన విజ్ఞాన వేదిక వాళ్ళు వాళ్ళే సూర్యుడు అసలు గ్రహమే కాదు నక్షత్రం అంటున్నాడు అరే ఇట్స్ ఎ సెలెస్టియల్ బాడీ అది ఆకాశంలో ఒక ఆబ్జెక్టు దాన్ని నువ్వు నక్షత్రం అని పేరు పెట్టుకుంటావా దానికి గ్రహం అంటావా ఇట్ ఈజ్ ఆల్ నువ్వు పెట్టుకునేటువంటి పారామీటర్స్ అవి సెల్ఫ్ ఇల్యూమినేట్ అయితే స్టార్ అన్నావు ఇప్పుడు నాకు చెప్పు నీ బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారమే సూర్యుడి నుంచే భూమి వచ్చిందా భూమి సూర్యుడి నుంచే వచ్చిందా రాలేదా ఇప్పుడు భూమి స్టార్ అంటున్నావా గ్రహం అంటున్నావా అందులో భాగమే ఇది గ్రహం అయింది అంటున్నావా అది స్టార్ అంటున్నావా నువ్వు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు జియోసెంట్రిక్ వీళ్ళదంతా జియోసెంట్రిక్ అని భజన చేస్తూ ఉంటారు వాళ్ళందరూ అడిగే ప్రశ్నలు ఇవేనండి జియోసెంట్రికా హిలియోసెంట్రికా మీదంతా జియోసెంట్రిక్ అవును జియోసెంట్రికేనయ్యా మాది జియోసెంట్రిక్ హిలియోసెంట్రిక్ రెండు కూడా ఎలా జియోసెంట్రిక్ అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు నేను చంద్రయాన్ అనేటటువంటిది లాంచ్ చేయాలి టైం ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటా అండి నేను
సూర్యోదయ సూర్యాస్తమయాలు అంటే ఈ భూమికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కోసం చూసేటప్పుడు మంచి జియోసెంట్రిక్ ఉంటాడా హెలియోసెంట్రిక్ ఉంటాడా? ఈ భూమి నుంచి చంద్రుడు ఎంత దూరం అని లెక్కేస్తున్నావు? అవును. జియోసెంట్రికా హెలియోసెంట్రికా? సూర్యుడి నుంచి చంద్రుడు ఎంత అని లెక్కేసి నాకు చెప్పట్లేదు. భూమి మీద ఏ ఏ గ్రహాలు ఏ ఏ సెలెస్టియల్ బాడీస్ యొక్క అనుగ్రహ ఆగ్రహాలు ఉంటాయో వాటిని గ్రహాలు అంటాం మేము. అంటే దాని ఇంపాక్ట్ భూమి మీద ఉంటే భూమిని అసలు వీళ్ళు గ్రహమే అనరు అంటాడు. నేను భూమిని గ్రహము అని ఎందుకన్నానయ్యా అంటే నేను భూమి కోసం క్యాలిక్యులేట్ చేస్తున్నా బయట ఆబ్జెక్ట్స్ని. ఎస్. అసలు ఆ డెప్త్లో ఆలోచించేటటువంటి స్థాయి లేదు. ఊరికనే తీసుకొని వెళ్ళి మాటలు అనేస్తూ ఉంటాం. ఇప్పుడు నాకు చెప్పు, సూర్యుడు సూర్యుడి కిరణాలు వేరా, రెండు ఒకటే అయినప్పుడు నేను క్యాలిక్యులేట్ చేస్తాను సూర్యుడి కిరణాన్ని అన్నప్పుడు భూమి మీద కదా ఎప్పుడు రీచ్ అవుతుంది అని దగ్గర నుంచే కదా నా టైం క్యాలిక్యులేట్ అయ్యేది. నేను జియోసెంట్రికే అక్కడ. అవును. గ్రహంగా ఎక్కడ తిరుగుతోంది? హీలియోసెంట్రిక్, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. కానీ సూర్యుడి యొక్క కిరణ రూపంలో భూమి చుట్టూ తిరుగుతున్నాడు. నేను ఏది తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తున్నానో తెలియనప్పుడు నువ్వు హీలియోసెంట్రికా జియోసెంట్రికా స్టారా గ్రహమా ఏం తెలివితేటలు ఉన్నాయని నిజమైనటువంటి కాస్త పెద్ద సైంటిస్టుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళు చెప్తారు ఈ విషయాలన్నీ. ఏదో నాకు తెలిసిందే సర్వస్వం అని మాట్లాడితే ఈ విధంగా ఉంటుంది. వాళ్ళ ఏ విధమైన ఇది ఉండదండి. ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతాడు, అవునా? అవును. ఈ నాస్తికులు ఇతర మతాలు అందరూ కూడా నా దృష్టిలో హిందువులే. నా దృష్టిలో ఓకే హిందువులే. ఎందుకు చెప్పండి? ప్రతి వాణ్ణి నా తల్లి భూదేవి రోజు సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తుంది. ప్రదక్షిణం చేసే సంప్రదాయం నా సంప్రదాయంలో అట్లా చక్కగా క్లాక్ వైజ్గా ప్రదక్షిణం చేసేటువంటిది నా ఒక్క సంప్రదాయంలోనే ఉంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఎన్నేళ్ళు బతుకుతావు అన్నేళ్ళు సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేయాల్సిందే. ప్రదక్షిణం చేయని నాస్తికుడు లేడు. లేడు. ప్రదక్షిణం చేయని వేరే మతం వాడు లేడు. ఎవడైనా సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేయాలి. సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం అయితే నువ్వు పోతావు అంతే. ఎస్. కాబట్టి ప్రదక్షిణం చేయనటువంటి వాడు లేడు. కాబట్టి నా దృష్టిలో అంతా హిందువులే. నేను ఎవరిని ఆ పశుపక్షులు జంతువులు అవన్నీ ఎట్లాగో వాటికి ఒక కులాన్ని ఎట్లా బ్రాండ్ చేసుకోవట్లేదు, నేను చేసుకోను. ఇందులో ఉండే ప్రతి మానవుడు హిందువు. సనాతన వైదిక ధర్మమే. వాడు ప్రతిరోజు సూర్యుడి చుట్టూ ప్రతి అరక్షణము ప్రతి లిప్తపాటు కాలము ప్రదక్షిణం చేయాల్సిందే సూర్యుడికి. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు రేపెప్పుడో టెలికాస్ట్ అయ్యాక వినేవాడు కూడా ప్రదక్షిణం చేస్తూనే వింటాడు. ఇది దీని యొక్క గొప్పతనం. కాబట్టి తన చుట్టూ తాను తిరుగుతున్నటువంటి దాన్ని బట్టే కదా మిగతా సూర్యుడి నుంచి అన్ని గ్రహాల నుంచి క్యాలిక్యులేట్ చేసుకునేది. దీని గ్రావిటేషనల్ ఫోర్స్ జియోసెంట్రికే ఉంటాను. అసలు ఆ తప్పుగా అపార్థాలు కలిగించి జనాల యొక్క బ్రెయిన్ మీద రకరకాల ఇంపాక్ట్స్ తోటి చూపిస్తూ ఉంటారు. చక్కటి వేదాంత రహస్యం భూమి మొత్తం వైదిక ధర్మం అంతా కూడా దీంట్లో తెలిసిపోతుందండి. ఏం తెలుస్తుంది తెలుసా? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇదే కదా లెక్క. ఎస్. కరెక్టేనా? అవును. చంద్రుణ్ణి మనస్సులాగా చెప్పారు మనవాళ్ళు. ఓకే. ఈ భూమి నువ్వనుకో, నీ నిత్యకృత్యాలు నీ కార్యక్రమాలన్నీ నువ్వు చేసుకుంటూ ఉండు, నీ చుట్టూ నువ్వు తిరుగుతూ ఉండు. నువ్వు తిరుగుతూ ఉండేంతకాలం నీతో పాటు మనస్సు కూడా తిరుగుతూ ఉంటుంది. ఎస్. ఈ రెండూ కలిపి ఎప్పుడూ పరమాత్మ చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఆ లక్ష్యాన్ని నువ్వు మర్చిపోకు. ఇదే సమస్తమైన వేదాంతం చెప్పేది. నీకు నువ్వు తిరుగు, నీ పనుల్లో నువ్వు తిరుగు, పరమాత్మను వదిలిపెట్టకుండా తిరుగు. ఎస్. అన్ని పనుల్లో పరమాత్మ చుట్టూ తిరుగుతూనే ఉండాలి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ పనులు నువ్వు తిరుగుతూ కూడా పరమాత్మను వదిలిపెట్టకు. ఇదే సనాతనమైన వైదిక ధర్మం చెప్పేది. వైదిక ధర్మ గ్రంథాలన్నీ కూడా చెప్పి ఇంత గొప్ప సత్యాలు ఉన్నాయి. ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు మన వాళ్ళు. ఏది పడితే అది కేవలం సనాతన ధర్మంపైనే మాట్లాడుతూ ఉంటారు. వేరే దేనిపైన కూడా మాట్లాడడానికి నోళ్ళు రావు. ఒకవేళ ఏదో నుప్పూరు శర్మ లాంటి వాళ్ళు ఏదైనా ఒకటి మాట్లాడితే దానికి సంబంధించి చాలా రచ్చ జరుగుతూ ఉంటుంది. అది ఏం మాట్లాడారనే విషయాన్ని ఒకసారి మనం పక్కన పెడితే కాదండి. ఖురాన్ గురించి మాట్లాడినప్పుడు నూపుర్ శర్మని అంత ఇది చేశారు. అవును. మరి మనువాద సిద్ధాంతాలు, ఈ ధర్మము వేద ధర్మము, బ్రాహ్మణము బ్రాహ్మణత్వము అంటూ తిడితే మాట్లాడేవాడు ఎవడు లేడే. ఇది మీ అనైక్యత. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. హిందూ సమాజంలో అనైక్యంగా ఉంది.
సాధ్యమైనంత మట్టుకు చాతగాని చవట దద్దమ్మలు మాత్రమే ఉంటున్నారు. అండ్ మీరు ఒక టీవీ డిస్కషన్ లో ఉన్నప్పుడు మనోధర్మం ఎప్పుడో పోయింది. ఆ అతను అన్నాడండి బషీర్ అనే అతను. yes అతనికి ఏం పని ఇప్పుడు నువ్వు ఇస్లాం కి చెందినటువంటి వాడివి. yes నీకు నా ధర్మాన్ని తిట్టాల్సిన అవసరం లేదు కదా. నేను నీ ధర్మాన్ని అప్పటిదాకా ఒక అక్షరం కూడా తిట్టలేదు కదా. నేను ఏం మాట్లాడలేదు కదా. మనం ఉన్నట్టుండి నీ మనువాద సిద్ధాంతాల కాలం చెలిపోయింది అవి ఎప్పుడో పోయినే చచ్చిపోయినే అన్నో. నేను వెంటనే అడగనా. నేను వెంటనే అడిగా మరి నీ షరియా చట్టాలు మాత్రం బతికున్నాయా. నీ ఖురాన్ లో చెప్పినటువంటి చట్టాలు అవి కూడా ఎప్పుడో చచ్చిపోయినాయి నాయన. కాన్స్టిట్యూషన్ ఇప్పుడు మనందరికీ ప్రధానము. దీన్నే నెత్తి మీద పెట్టుకొని తిరుగుదాం. నూపుర శర్మ కంటే ముందే అన్నాను నేను ఈ మాట. భయపడేదేముంది. తప్పుంటే తప్పు రైట్ ఉంటే రైట్ ఏదైనా అంతే అండి. నువ్వు నన్ను కదిలీయకూడదు నేను నిన్ను కదిలియను. నువ్వు నన్ను కదిలిచ్చావా నేను నిన్ను అడుగుతాను. నేను మాత్రం ఎందుకు భయపడాలి. నాకు ధైర్యం ఉంది. నా ధర్మం నాకు ధైర్యం నేర్పలేదా. నాకు సంబంధించిన భగవద్గీత నా వేదం నాకు ధైర్యం నేర్పలేదా. నన్ను పిరికివాడిని చేసిందా. ఎక్కువ ధైర్యాన్ని నూరిపోసినటువంటి భగవద్గీత చదివేవాడిని నేను. నేను ఎందుకు భయపడతా. అది ప్రధానం. ఎప్పుడు ధర్మాన్ని ఉంకబెడితే ఎవరిని క్షమించకండి. మన జీవితం అశాశ్వతం. ఎక్కువ శాశ్వతంగా భూమి మీద బతికెళ్ళేవాడు ఎవడూ లేడు. భయపడేవాడు చచ్చిపోతాడు ధైర్యంగా ఉన్నవాడు చచ్చిపోతాడు. కానీ ధైర్యంగా పోయినవాడు గొప్పవాడు. భయపడుతూ పోయేవాడు ఉత్తర జన్మల్లో కూడా భయపడుతూనే పోతాడు. భయం పనికిరాదు. భీరువులాగా బతకూడదు. ప్రతి హిందువు ధైర్యంగా గర్జించాలి. ఇది నేను కోరుకుంటున్నాను. ఏం లేదు ఇప్పుడు మనం ప్రతిది ఏది మాట్లాడినా కూడా కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం. రాజ్యాంగం కల్పించిన హక్కులు దాని ప్రకారం ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ దీంట్లోనే మన రిఫ్లెక్షన్ ద్వారానే నేను సీనియర్ పాత్రికేయులు ఎంవీఆర్ శాస్త్రి గారు ఇంటర్వ్యూ చేశాను. దానిలో వారు మాట్లాడిన మాటలు ఏంటంటే అసలు రాజ్యాంగం అనేది హిందూ వ్యతిరేకం అబ్బా. దానిలో చాలా హిందూ వ్యతిరేకంగా రాశారు. అది ఆ విషయం ఎవరికి అర్థం కావట్లేదు. ఎన్నోసార్లు ఎన్నో ఆర్టికల్స్ తర్వాత సవరించారు. బట్ వీటికి సంబంధించి సవరించమని అడిగేవాడు ఎవడు లేడు సవరించేవాడు ఎవడు లేడు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉంటారు. దానిపైన మీ అభిప్రాయం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. రాజ్యాంగం అనేటటువంటిది చదివినప్పటికీ ఎక్స్పర్టైజ్గా చదవలేదు. ఇవాళ్ళ ఉన్నంత మటుకు రాజ్యాంగంలో చాలా ఆలోచించి చాలా మటుకు చేశారు. ఇందులో ధర్మానికి వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి చరిత్రకి మచ్చ ఉండేటటువంటివి ఏవైనా ఉంటే అవి సరిదిద్దుకోవడం మంచిది. ఎప్పుడైనా అలాంటివి ఏమీ లేవు. ఆనందం ఓకే. కానీ సనాతనమైన వైదిక ధర్మంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. అందులో కొన్ని ఆచరించుకోవడానికి అవసరమైనటువంటి హక్కులని ఈ ధర్మాలకు కూడా కల్పించాలి. అట్లా నాకు తెలిసి ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అని ఉంది. అవును. ఇట్స్ అన్ ఎన్జిఓ. అదేం గవర్నమెంట్కి దానికేం సంబంధించిన ఎన్జిఓ. కానీ వినేటప్పటికీ ఓ గుండె వగిలిపోయేట్టుగా ఉంటుంది. ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు చెప్పారు అంటారు. లా బోర్డ్ అనే పదం ఉండేటప్పటికి ఎన్జిఓ. అట్లాగే హిందూ ధర్మానికి కూడా ఒక పర్సనల్ లా బోర్డు అనేటటువంటిది ఏర్పాటు చేసుకొని కొన్ని కొన్ని ధర్మాలకి కొన్ని కొన్ని ఏదైతే సభ్య సమాజం నుంచి ఇబ్బంది లేకుండా చక్కగా ఆచరించడానికి యోగ్యమైన ఉంటాయో వాటన్నిటినీ ఎలా ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. కాన్స్టిట్యూషన్లోనే ఆ ఉన్నటువంటి వెసులుబాటులోనే ధర్మాన్ని ఎట్లా నిక్షిప్తం చేసుకోవాలో ఆలోచించుకోవాలి. ధర్మం అనే దాని నుంచి పూర్తిగా దూరం అయిపోతున్నారు. అది కాకుండా ఉన్న కాన్స్టిట్యూషన్లో ధర్మాన్ని ఎలా ఆచరించుకోవచ్చు అనే దాన్ని కూడా ఆలోచించవచ్చు. రైట్. అండ్ ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్టయితే ఇంతకుముందు మనం టీటీడీ గురించి మాట్లాడడం. అండ్ అది ఎంత మాట్లాడినా కూడా తరగదు. అక్కడ జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఎండోమెంట్ విషయానికి వస్తే పులులకి కర్రలు విక్రయిస్తున్నారు అని. ఎస్. ఈ కర్రని విక్రయించి పులికి కర్ర అవసరము కర్రతోటి పులిని పంపించగలను అనుకునే వాళ్ళని మనం అందరం చక్కగా సఫారీలో గిర్ ఫారెస్ట్కి తీసుకెళ్ళి మనం అందరం జీపులో ఉండి వాళ్ళని కిందకి దింపి కర్రలు ఇచ్చి బాబు ఆ కర్రతోటి నువ్వు నిన్ను కాపాడుకొని తిరిగి వస్తే మనం టీటీడీలో ఈ కర్రల్ని పెట్టడం అనేది వ్యాప్తి చేద్దాం అనే విషయం చక్కగా సుస్పష్టంగా చెప్పచ్చు. అది కూడా మనం ఊరికినే ఇవ్వద్దు. గిర్ ఫారెస్ట్ లో తీసుకెళ్ళి ఇచ్చే కర్ర కూడా కర్రకు 15 రూపాయలు కట్టాల్సిందే. మనకి 15 రూపాయలు మళ్ళీ దాని మీద స్టిక్కర్ కూడా ఉండాలి. అంతే. అట్లా అయితేనే ఇద్దాం. లేకపోతే ఆ కర్ర కూడా ఇవ్వద్దు. ఊరికినే తెచ్చి నిల్చోబెడదాం. అసలు వైదిక ధర్మం అంటే ఏంటి? ఓ ఏమండి ఇంత డబ్బులు ఉన్నాయి మీరు బోన్స్ లాగా వేయలేరా అండి? మళ్ళీ తిరుమల దారులు బోసిపోయినాయని పేపర్లో వేసినటువంటి మాట తిరిగి రాయాలి. రాయాలి అంటే రేపు జరిగే బ్రహ్మోత్సవాల్లో హిందూ ధర్మానికి సంబంధించిన అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు వైదిక ధర్మాన్ని ముందరికి తీసుకెళ్లేవాళ్ళు హిందువులు మేమందరం కాలి నడకన ఉద్యమంగా కొండెక్కుతాము
అని ఒక ప్రతిజ్ఞ చేసుకొని పని కట్టుకొని వెళ్ళి కొండ ఎక్కుదాం. ఎస్ నేను సిద్ధంగా ఉన్నా. నేను సిద్ధంగా ఉంటాం గురుజీ మీతో పాటు. వెళ్ళి ఎక్కుదాం అందరం కలిసి. ఖచ్చితంగా మన వాళ్ళకి కూడా మీరు ఒక్కసారి. నిన్న రాత్రి రాధామనోహర్ దాస్ గారు కూడా ఇదే అడిగారు ఏమంటండి పరిస్థితి అని. అప్పుడు మా ఇద్దరి మధ్యలో వచ్చినటువంటి చర్చ కూడా ఇదే. చక్కగా బ్రహ్మాండంగా రేపు బ్రహ్మోత్సవాల్లో అందరం పని కట్టుకొని మొత్తం కెమెరాలు పెట్టుకొని ఏది ఈ కెమెరా నాది ఆ కెమెరా ఈ ఛానల్ ఆ ఛానల్ అన్నది లేదు. హిందూ ధర్మాన్ని కాపాడే ప్రతి ఛానల్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ కెమెరాలు తీసుకొని వచ్చి అందరం దీన్ని వ్యాప్తి చేసుకొని పని కట్టుకొని ఒకసారి కొండ ఎక్కుదాం వెళ్దాం. మొత్తం నాకు దర్శనం అక్కర్లా స్వామివారిది. నడక మార్గంలో కింద నుంచి పైకి ఎక్కుదాం అందరం కలిసి పైకి ఎక్కుదాం. ఖచ్చితంగా గురు. ఏ కర్ర కొనకుండా ఎక్కేద్దాం. ఖచ్చితంగా కొనకుండా. కర్ర మా చేతికి అక్కర్లేదు. ఎస్ ఆ కర్రలేం లేకుండానే మనం ఎక్కుదాం. ఏ భయం దేనికి? ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటిది ఒక్క పులొస్తే భయపడి ఆగిపోయారా? అరే బాంబేలో బాంబులు వేలినాయండి ట్రైన్లో, చాలామంది పోయారు, మరుసటి రోజు మళ్ళీ ఇట్లా ఏలాడుతూ నిల్చున్నారే. పులి రావడం పక్కన పెట్టి దాని రాద్ధాంతం బాగా చేస్తున్నారు కదా, ఆ రాద్ధాంతం ఎందుకు ఎందుకు చేస్తున్నారు? ఎస్ భయపడేవాడు ఉండేదాకా భయపెట్టేవాడు ఉంటాడు ఉంటారు. పోతే పోయాను భగవంతుడి కంటేనా అని వెళ్తే మనకి అనేక విషయాలు తెలుస్తాయి. అసలు ఆ పులి ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ముందు చేయాల్సిన రీసెర్చ్ అది. అది పులి ఇక్కడికి ఎందుకు వచ్చింది? వేల సంవత్సరాల నుంచి లేని పులి వచ్చి ఒక పిల్లని ఎట్లా ఎత్తుకెళ్ళింది? ఎత్తుకెళ్ళినప్పుడు తల్లిదండ్రులు అక్కడ లేరు, ఏం జరిగింది? ఇవన్నీ కూడా చాలా అన్ని రకాలుగా తెలుసుకోవాలి. అసలు ఆ పిల్ల యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైందో అది కూడా చూడాలి మనం. ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మనకు అవసరం. ఇంత దారుణం అండి. ఓ పసిపిల్లని కాపాడుకోలేకపోతే అంత టీటీడీ అన్ని వేల కోట్ల డబ్బులు జనాలు తీసుకొచ్చి ఇచ్చి ఈ కడ్డీలు వేయలేరండి. శబరిమల అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళినప్పుడు పైన అక్కడ కూడా జంతువులు క్రూర మృగాలు వస్తాయని చెప్పేసి పటాకులు పేలుస్తూ ఉంటారు పైన, అంటే ఆ శబ్దానికి అవి రాకుండా వెళ్తాయి, దూరంగా వెళ్తాయి అని చెప్పేసి. సో ఆల్టర్నేటివ్ ఒకవేళ అంత క్లిష్టంగా పరిస్థితి ఉంటే గవర్నమెంటే ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి చేయొచ్చు. లౌడ్ స్పీకర్లు పెట్టొచ్చు, ఇంకేదో పెట్టొచ్చు, ఇంకేదో చేయొచ్చు. గోవిందా గోవిందా అని అరిస్తే అవే పోతాయి. జన సమూహం ఉంది అంటే జంతువులు రావడానికి ఖచ్చితంగా భయపడతాయి. అది ఉన్నదనే విషయం ఎట్లీస్ట్ తెలిసేలాగా ఏదైనా చేయొచ్చు అక్కడ. అవన్నీ కాకుండా పైకి ఎక్కేవాడు కర్ర పట్టుకొని ఎక్కాలి అంటే మనకంటే పెద్ద అడవులు నారాయణి అమ్మన్ను అవన్నీ వెళ్ళేప్పుడు వాళ్ళు పేలుస్తూనే ఉంటారు బాంబులు. కరెక్ట్ మీరు చెప్పింది. ఎంత దరిద్రం అది. అవును చిన్న అసలు సీకులు వేసేయచ్చండి. ఎంత డబ్బు ఓన్లీ దారి మట్టికి వేసేయచ్చు. ఇట్లా పైదాకా మూసేస్తే కంచె దూకుతుంది అంటాడు. ఏమిటి కంచె ఎందుకు దూకుతుంది? నువ్వు మూసేస్తే మూసేసిన తర్వాత దూకితే అది వెళ్తుంది మధ్యలో పడదు కదా. అది ఇప్పుడు నేను మా ఇంట్లో అంతా కట్టుకున్నా కూడా ఈ చిన్న తూములో నుంచి పాము వస్తుంది అని అసలు కట్టుకోవడం మానేస్తా అంటే అది తప్పు కదా. దేనికి తగ్గ జాగ్రత్తలు దానికి తీసుకోవాలి. డబ్బుంది కట్టలేకపోతున్నారు, అది చేత కాకపోతే మొత్తం మీరు గుడిని వదిలిపెట్టేయండి. అసలు రాజకీయ నాయకుల్ని ట్రస్ట్ బోర్డులలో వేయకండి. మొత్తం వదిలిపెట్టేస్తే మేము కట్టుకొని చూపిస్తాం. ప్రధానంగా మనకి మూడు సంప్రదాయాలు ఉన్నాయి. ఎస్ వైష్ణవ స్మార్త మాధవ సంప్రదాయం. మొదటి నుంచి ఆ స్వామి యొక్క ధర్మాల్ని ఈ శివాది షణ్మతాలే కాపాడుకుంటూ వస్తుంది. షణ్మతాలకు మీరు అప్పచెప్పేయండి. శైవము ఇక్కడ దాకా అప్పచెప్పేయండి, మేము కాపాడుకుంటాం. దానికి పీఠాలు ఉన్నాయి, దానికి హెడ్స్ ఉన్నాయి. ఆల్రెడీ వేల మంది వచ్చేటటువంటి ఆర్గనైజేషన్స్ని వీళ్ళందరూ కూడా చూసుకుంటూ వాళ్ళ భోజనాలన్నీ ఏర్పాటు చేసి పెడుతున్నారు. మీలాగా నాసిరకం భోజనాలు కూడా లేవు. మీరు మఠాలకు వెళ్తే మీరు తిరుమలలో పెడుతున్న భోజనాల కంటే చక్కగా పెడుతున్నారు. అంత డబ్బులు తీసుకుంటూ, అంత వ్యవస్థ, అంత ఎక్విప్మెంట్, అంత మెషినరీ, అంతమంది జనం ఉండి కూడా యోగ్యమైన భోజనం పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకు ఆ సంస్థలు రద్దు చేయడం ఉత్తమం? ఆ సంస్థలు ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ చాలండి సరిగ్గా దానికి పెట్టేస్తే. బోర్డు ఎందుకండి అసలు? ఇష్టం వచ్చిన నిర్ణయాలు, ఇష్టం వచ్చిన పనులు చేయడానికి కాదు. దారుణమైన పరిస్థితి. తర్వాత మా పాలకులకు ఎవడు నచ్చితే, ఎవడి వల్ల లాభం ఉంటే వాడినే తీసుకెళ్ళి అక్కడ పవర్లో వేస్తారు. చాలా పెద్ద పెద్ద ఎజెండాలు నడుస్తూ ఉంటాయండి వెనకాల. రకరకాలైనటువంటి కుట్రలు స్వామి దగ్గర జరుగుతూనే ఉంటాయి. ఎండోమెంట్స్ అనేటటువంటిది బయట అల్ఖైదా బయట నుంచి చంపుతుందండి. ఇక్కడ ఎండోమెంట్స్ అనేటటువంటిది లోపల ఉండి హిందూ ధర్మాన్ని చంపుతుంది. వాడు బయట నుంచి ధర్మాన్ని అటాక్ చేస్తాడు, వీడు లోపలే ఉండి ఎండోమెంట్స్ వాడు అటాక్ చేస్తాడు. బతికుండంగానే పిండాలు పెట్టేటటువంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది ఎండోమెంట్స్. అస్సలు ఎండోమెంట్స్ ఇవాళ చాలా విషయాల్లో జవాబుదారీ అండి.
ఈ ఒక్క ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సింది ఎండోమెంట్స్ స్వతంత్రం వచ్చే నాటికి భారతదేశంలో దేవాలయాలకున్న భూములు ఎంత ఇవాళ్ళ ఉన్న భూములు ఎంత ఈ మధ్యలో గ్యాప్ లో పోయిన భూములకు ఎవడు బాధ్యత ఎండోమెంట్స్ ఆ గవర్నమెంట్ ఆ ఎవడు బాధ్యత ఎవడు బాధ్యత కదా ఎండోమెంట్స్ అనేటటువంటి దానికి ఎవడు హక్కుదారు లేడు కాపలాదారే కాపలాదారు చేతిలో ఇంచి స్థలాలు పోయినాయి కాపలాదారు గవర్నమెంట్ ఎండోమెంట్స్ ని పెట్టి అవును ఇప్పుడు మళ్ళీ మాకు అన్ని లక్షల ఎకరాల భూమి హ్యాండ్ ఓవర్ చేయాలి ఎలా చేస్తారు ఎండోమెంట్స్ కి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడగాలండి స్వాతంత్ర్యం వచ్చిన నాటికి భూములు ఉన్నవి ఇవాళ్ళ ఊళ్ళల్లో వేరే వాళ్ళు ప్రైవేట్ ప్రాపర్టీ వాళ్ళు కౌలుకి ఇస్తే ఎంత డబ్బులు వస్తున్నాయో ఎండోమెంట్స్ ఇస్తే అంత డబ్బులు రావట్లా ఎండోమెంట్స్ ఆధీనంలో ఉన్న షాపులకి నార్మల్ పబ్లిక్ షాపులు ఇస్తే ఎంత డబ్బులు వస్తున్నాయో అంత అద్దెలు రావట్లా ఏమవుతోంది ఈ డబ్బంతా ఎందుకు అంతంత తక్కువ ధరలకే ఇస్తున్నారు సమాధానం చెప్పాలిగా ప్రజలకు చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి మనం ఈ విషయాలు ఎండోమెంట్స్ నుంచి ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సాగరం అండి మాట్లాడుతుంది అవును అవును ఒకదాని మీదే మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు ఎస్ ఇంకా ఇట్లా అనేక అనేక అంశాలు మనం అసలు జనాలకు తెలియాల్సినవి అమాయకత్వంతో వదిలిపెడుతుంది ప్రతి వాళ్ళు గుడి నాది కాదనుకుంటున్నారు ఖచ్చితంగా వదిలేస్తున్నారు అనుకుంటున్నారు ఒకప్పుడు గుడి నాదనుకునేవారు నాదనుకున్నప్పుడు అందరూ సేవ చేసేవాళ్ళు అంతా గవర్నమెంట్దే అనుకున్నప్పుడు బ్రాహ్మణులను కొడుతున్నారు యజ్ఞోపవీతాలు పీకేస్తున్నారు చర్ణాకువలు తీసుకొని అర్చకుల్ని కొడుతున్నారు అర్చకుల్ని బూతులు తిడుతున్నారు అర్చకుల్ని అంగట్లో వేలం వేసినట్టు వేలం పాటలు కూడా మళ్ళీ వెనక్కి తీసుకున్నారు ఆ విషయంలో నాకు చాలా ఆనందం వేసింది నేను గట్టిగా మాట్లాడాను నేను మాట్లాడిన రెండో రోజుకే అది వెనక్కి తీసుకున్నారు నేను మంచి పని చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తాను వెనక్కి తీసుకుంది గొప్ప విషయమే కానీ తేడాలు జరుగుతున్నాయి ఇతరులందరికీ షాపులు అన్నీ ఎవరికి పడితే వాళ్ళకి ధారాళంగా అప్పనంగా అప్పజెప్పేస్తున్నారు హిందూ ధర్మానికి అతీతంగా మిగతా వాళ్ళందరికీ కూడా శ్రీశైలంలో ప్రాపర్టీస్ దాని మీద పెద్ద గొడవ అంటే ఇష్టారాజ్యం భరతుడి పట్నం పైన ఉన్నటువంటి వాడికి నేను గెలవాలని తప్ప ధర్మం పట్ల చిత్తశుద్ధి లేదు రాచరికం ఉన్నప్పుడు రాజులు కాస్త ధర్మంగా ఉండేవాళ్ళు ఆ ధర్మం అనేది పోయింది మొన్న నాకు నేపాల్ వెళ్తే అనిపించింది అండి ఓకే నేపాల్ వెళ్ళినప్పుడు ఏ ఒక్కడిని అడిగినా రాజులు ఉన్నప్పుడే బాగుందండి ఏమి తినేవాళ్ళు కాదు ఎక్కువ తింటాము ఇంత ఇది ఉండేది కాదు ఇప్పుడు ఎమ్మెల్యే తినాలి కార్పొరేటర్ తినాలి ఎంపీలు తినాలి మినిస్టర్లు తినాలి పైన ముఖ్యమంత్రులు తినాలి కింద దాకా అంత కరప్ట్ అయిపోయిందండి మా సిస్టమ్ ఇంత కరప్ట్ మా ఇంత కరప్షన్ మాకు రాజులు ఉన్నప్పుడు తెలియదు అని వాళ్ళు చెప్తున్నారు లేకపోతే అసలు రాచరికం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా ఎందుకు ఆ కరప్టెడ్ స్థితి వచ్చింది ఈ డెమోక్రసీలోంచి కరప్షన్ని తీసేయాలండి అప్పుడు గొప్పది డెమోక్రసీ కరప్షన్ ఉన్నంత దాకా డెమోక్రసీ వీక్ ఉంది డెమోక్రసీలోంచి కరప్షన్ని తీయగలిగేటువంటి నాయకులు మనకు అవసరం ఇవాళ పాత దాంతో పోలిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇప్పటికీ ఏ స్కాముల్లో చిక్కల అవును ఇప్పటికీ ఏ స్కాములు పెద్ద పెద్ద స్కాములు ఏవేవో బొగ్గులని గాలని కుంభకోణాలని అట్లాంటివేవి ఎక్కువ లేవు ఇప్పటికి కనిపించలా మరి కనిపించలేదు కాబట్టి ఇప్పటికీ సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే సచ్చీలతతోటి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇప్పటికి ఉన్నాయి వాటిది కూడా చీలం పోయే పరిస్థితి వస్తే ఏదైనా రుజువు చేయగలిగితే ఏం చేయలేం కానీ ఇప్పటికైతే ఏది రుజువు కాలేదు కాబట్టి సచ్చీలతతోటి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఉన్నాయని ఒప్పుకోవాలి ఓకే సెంటర్లో అండ్ సో ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇంకా చాలా విషయాల్లో మాట్లాడాలి గురుజీ మీ దగ్గర నుంచి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎండోమెంట్స్ అనేవి నిజంగా ఎండోమెంట్స్ కింద దేవాలయాలు చాలా రకాలుగా తయారవుతున్నాయి అండ్ మొన్న ఒక ఎంపీ ఎమ్మెల్యేని అంటూ ఉంటాడు రథం కలిపోతే ఇంకేముంది మేము రథం కొనిస్తాం ఆ స్వామివారి విగ్రహంలో తలకాయ వెళ్ళిపోతే ఏమైంది ఇంకో విగ్రహం చేపించేస్తాం మాట్లాడేవాడు మూతి పళ్ళు రాలగొట్టి పళ్ళు పోతే ఏమైంది వేరేవి కట్టిస్తాం అని అలా మాట్లాడే వాళ్ళు మన వాళ్ళు తయారవుతే బాగుంటుంది తయారవ్వాలి ఇప్పుడు ఎవడైనా రథం పోతే రథం ఇస్తా అన్నాడు అనుకోండి అవును మూతి పళ్ళు రాలగొట్టి పళ్ళు పోతే పళ్ళు ఇస్తాం అది కట్టుడు పళ్ళు ఇస్తాం కట్టుడు పళ్ళకి నీ పుట్టుడు పళ్ళతో ఉన్న చరిత్ర ఉండదు కదా ఉండదు కట్టుడు పళ్ళు కట్టుడు పళ్ళు ఇట్లా మాట్లాడడానికి అవసరం కూడా లేదు కదా ఎస్ గురుజీ అండ్ వన్ మోర్ థింగ్ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ అయితే ప్రియారిటీగా టీటీడీ అండ్ బ్రహ్మోత్సవాల్లో మీరు ఎప్పుడైతే తేదీ చెప్తారో ఆ తేదీకి మేమైతే వస్తాం కెమెరాతో ఖచ్చితంగా రిఫ్లెక్షన్ చూస్తున్నటువంటి రిఫ్లెక్షన్ కుటుంబ సభ్యులందరూ కూడా ధర్మాన్ని సంబంధించి ఖచ్చితంగా వస్తారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సాటిలైట్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ అనవసరం
అన్ని ఛానల్స్ కి ఇదే పిలుపు ఖచ్చితంగా లీడ్ తీసుకొని అందరం కలిసి బోసిపోయిన తిరుమల నడకదారులు అనేటటువంటి పదాన్ని మార్చాలి ఖచ్చితంగా మన రిఫ్లెక్షన్ కుటుంబ సభ్యులు కూడా చాలా మంది వస్తారు తప్పకుండా చాలా అద్భుతంగా వివరించారు ఇంకా చాలా చాలా విషయాలు మాట్లాడాలి మీతో అరే వెదవా ఈ లోపలకి అడుగు పెట్టడము అనేటటువంటిది పెద్ద తపస్సు ఇంత పెద్ద దీవార్కో పార్ కర్నేకే బాధియా పందరాసక్తి ఇది దాటితేనే మీరు లోపలికి రాగలరు మన వేదాల్లో వీటి గురించి ఎప్పుడో చెప్పారు ఖగోళ శాస్త్రం గురించి మీకు డౌట్ ఏముంది ఇంత జరుగుతున్నప్పుడు వీటి గురించి మనం చదవడం పక్కన ఎందుకు పెట్టడం జరిగింది 1947 నుంచి ధర్మం మీద దాడి ఇంకా ఎక్కువ చదువు చంద్రుడు ఏముందండి బచ్చగాడు ఏదైనా పెంటగోల చేయాలి ఎప్పుడూ నా కీర్తి ఉండాలి మీములు పెట్టుకోవడానికి తప్ప తిరిగి మాట్లాడి బయటికి వచ్చి మాట్లాడటానికి దమ్ము లేదు గోగినేని గారు వింటున్నారు కదా గోగినేని బాబుని ఏమనాలి అన్ని ఆ బొమ్మలు ఈ బొమ్మలు ఉంటాయి చూడ్డానికి పోతావా కామన్ లేకుండా ధర్మార్థాలకి శత్రుముఖల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి